మూడు సంవత్సరాలు ముందుకు వెళ్లిన గుప్పెడంత మనసులో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్లిపోదాం వసుధార గారు ఏం మాట్లాడుతున్నారు మీలాంటి లెక్చరర్స్ ఈ కాలేజీకి చాలా మంది అవసరం మ్యాథ్స్ విషయంలో చాలా మంది లెక్చరర్స్ కావాలి అందుకే మిమ్మల్ని అపాయింట్మెంట్ చేశాను మీ కి వెళ్ళి మీరు చెప్పమన్నాను ఇప్పుడు మీరు నన్ను నిలదీస్తున్నారేంటి అని అంటారు ఎండి సార్ చూడండి నా క్లాస్ అని మీరు చెప్పారు సైన్స్ లెక్చరర్ వచ్చి అది నా క్లాస్ అని నన్ను నిలదీస్తున్నారు ఎవరు తప్పు చేస్తున్నారో ఎవరు ఒప్పు చేస్తున్నారో ఎవరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది వసుధారా ఒక్కసారిగా అతను పైకి లేగుస్తారు అర్థమైందమ్మా ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఫూల్ చేస్తారో ఎవరికీ తెలియదు కావాలనే మీరు కొత్తగా మ్యాథ్స్ చెప్పడానికి వస్తున్నారని తెలుసుకొని ఇక సైన్స్ సార్ క్లాస్ని మీకు వచ్చేటట్టు అక్కడ బోర్డుని చేంజ్ చేశారు తప్పుగా మీరు ఆ క్లాస్కి వెళ్ళారు అదే జరిగింది ఇక్కడ పిల్లలు చాలా అంటే చాలా ర్యాగింగ్ చేస్తారు ఎవ్వరు వాళ్ళని పట్టుకోలేము అని అంటారు ఒక్కసారిగా వసుధార షాక్ అవుతుంది మరి వాళ్ళకి సరైన శిక్ష మీరు ఎప్పుడైనా వేశారా అని అంటుంది వసుధారా ఇప్పుడు పిల్లలకి సరైన శిక్ష వేయాలి అంటే వాళ్ళే ముందుగా మీడియాని తీసుకొచ్చి కాలేజీలో ఏదో జరిగిపోతుందని కాలేజీని మోసుకునేదాకా తీసుకొస్తున్నారు అందుకే మేము ఏమీ చేయలేకపోతున్నాం అని అంటారు అతను వసుధారాకి అర్థమవుతుంది ఈ కాలేజీ చైర్మన్ ని కలవచ్చా అని అంటుంది ఖచ్చితంగా కలవచ్చు మేడం చాలా మంది ఈ కాలేజీకి లెక్చరర్గా వచ్చారు తరువాత ఇక్కడు పిల్లలు ర్యాగింగ్ తట్టుకోలేక వెళ్ళిపోయారు మీరు మాత్రం చైర్మన్ ని కలవాలి అంటున్నారు నిజంగా మీరు ఈ కాలేజీకి అవసరమని నాకు అర్థమైంది ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ ఇస్తాను మీరు ఏదైనా చెప్పాలి అంటే చైర్మన్ గారికి చెప్పుకోవచ్చు అని అంటారు అక్కడున్న సార్ బస్సు అర్థమవుతుంది తను క్లాస్ చెప్పే క్లాస్కి వెళ్తుంది వసుధారాని స్టూడెంట్స్ అందరూ అలాగే చూస్తూ ఉంటారు లెక్చరర్స్ ని చూడకూడదు లెక్చరర్స్ చెప్పేది వినాలి ఇక్కడికి దేనికి వచ్చాము అనే ఒక ఆలోచన ఉంటే ఎవ్వరూ ఎవ్వరిని ర్యాగింగ్ చేయలేరు ముందు నేను చెప్పే క్లాసు ఇప్పుడు వినండి రేపు చెప్పినా మీరు అడిగినా నేను చెప్పను అని అంటుంది వసుధారా మేడం మీరు చెప్పకపోయినా పర్వాలేదు మేము ఇప్పుడే వెళ్లిపోతున్నాం అని అంటారు అక్కడున్న స్టూడెంట్స్ వెళ్ళిపోండి తిరిగి నేను చెప్పే క్లాస్ కి ఎప్పటికీ మీరు అనుకుంటున్నాను అనగానే అందరూ చాలా మంది ఆగిపోతారు మీరు చెప్పకపోతే మేము కంప్లైంట్ ఇస్తాం అనగానే ఇచ్చుకో ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చుకో నేను క్లాస్ చెప్పానని చెప్తాను అని అంటుంది వసుధారా ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ షాక్ అయిపోతారు అమ్మో ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది ఈవిడిపై కంప్లైంట్ ఇచ్చి ఈ కాలేజీ నుండి ఎల్లగొట్టాలి అనుకుంటే మనమే మీదే తప్పుడుగా మాట్లాడుతుంది అని చెప్పి కొంతమంది కూర్చుంటారు కొంతమంది వెళ్తూ ఉంటే ఇదే లాస్ట్ క్లాస్ ఇప్పుడు నువ్వు నేను కనుక మీరు వెనక్కి రాకపోతే నేను ఈ క్లాస్ని మరోసారి మీకు చెప్పను జన్మంతా ఫెయిల్ అవుతూనే ఇదే క్లాసులో ఉండాలి అని అంటుంది వసుధారా ఇక వెళుతున్న నలుగురులో ఇద్దరు వచ్చి కూర్చుంటారు ఇద్దరు మాత్రం వెళ్ళిపోతారు వసుధార అందరి వైపు చూస్తుంది కన్న తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో పెంచి పోషించి మంచి చదువు చదవాలని కోరుకుంటారు వాళ్ళకి మనం ఇచ్చేది ఇలా కాదు మనకి చదివిచ్చిన తల్లిదండ్రులని మనం చదువుకొని ఉద్యోగం చేసి వాళ్ళని ప్రశాంతంగా చూసేటప్పుడే ఒక మనిషికి మనసుకి అర్థం ఉంటుంది అని అంటుంది వసుధార వసుధారా మాటల్ని అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు ఇద్దరు వెళ్లిపోతున్న స్టూడెంట్స్ మాత్రం వసుధార చెప్తున్న మాటల్ని కోపంగా ఇవిడేదో ఈ కాలేజీని మార్చేస్తాను అనుకుంటుంది మనం వినకపోతే వాళ్ళు వింటున్నారు వాళ్ళు పాస్ అయిపోతే ఈ కాలేజీకి మంచి రోజులు వచ్చేస్తాయి అలా ఎప్పటికీ జరగకూడదు అందుకే గారిని ఫస్ట్ రోజే ఇక్కడి నుండి వెళ్లిపోయేటట్టు చెయ్యాలి అని చెప్పి ఇద్దరు ఇక వసుధారా చెప్తున్న వైపు చూస్తూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మనకి సెంట్రల్ జైల్ చూపిస్తారు అక్కడ ఇక జైల్లో తాళం తీసి ఓ కథను మీరు ఈ రోజు విడుదల కాబోతున్నారు అనగానే కరెక్ట్గా రిషి ఆ జైలు నుండి బయటికి వస్తూ ఉంటారు బయటికి రాగానే తన చిన్ననాటి స్నేహితురాలైన ఏంజిల్ అలాగే వాళ్ళ నాన్నగారు ఉంటారు రిషి రిషి అని పిలుస్తుంది రిషి నీ ముఖం చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది అని అంటుంది ఏంజిల్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్ ఆ రోజు హాస్పిటల్లో నేను ఆల్మోస్ట్ చనిపోయాను అనుకుని డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ చేయలేదు కానీ ఒక అమ్మాయి సంతకం చేయడంతో వాళ్ళు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు తరువాత నేను చనిపోయాను అనుకున్నారు తరువాత మీరు నా హాస్పిటల్కి వచ్చి నాకు మెలకు రాగానే మీరు మీ ఇంటికి రమ్మన్నారు కానీ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని నేను ఈ ప్లేసులోనే ప్రశాంతంగా ఉంటాననుకుని నాకు నేనే జైలు జీవితం అనుభవించాను అని అంటారు రిషి ఒక్కసారిగా ఏంజిల్ షాక్ అవుతుంది రిషి ఆ రోజు నన్ను కలిసినప్పుడు నువ్వు చాలా డల్ గా ఉన్నావు నేను నిన్నెన్నో ప్రశ్నలు వేశాను నువ్వు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు హాస్పిటల్లో కూడా నాకు సమాధానం చెప్పలేదు నిన్ను జైలుకు వెళ్తానని నీయంతటా నువ్వే ఇక రికవర్ అయ్యి జైలు జీవితం అనుభవించావు నీ గతం ఏంటో నాకు తెలియదు నువ్వు నేను కలిసి చదువుకున్నాము అమ్మ నాన్న చెల్లి అన్నాదమ్ములు ఎవరు ఎలా ఉన్నా ఒక ఫ్రెండే సాటి ఫ్రెండు బాధని అర్థం చేసుకుంటారని చాలామంది అంటూ ఉంటారు నీ బాధ నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు నువ్వు జైలు జీవితం అనుభవించావు నువ్వు ఎక్కడికి వెళ్తావో అని అడగను కానీ నా మాట విని మా ఇంటికి వస్తావని అనుకుంటున్నాను అందుకే నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావా అని ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఎదురు చూస్తూనే ఉన్నాను అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ మాటలకి ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు రిషి నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే సంతోషంగా ఉంటాము మాకు కూడా దూరంగా నువ్వు వెళ్ళాలనుకుంటే ఈసారి నేను వదులుకోను అని అంటుంది ఏంజిల్ ఇక పక్కనున్న ఎంకే అవును బాబు మా అమ్మాయి నీకోసమే ఆలోచిస్తుంది చిన్నప్పుడు ఎంత బాగా చదివినా ఒక రిషి ఇప్పుడు ఇలా ఏంటి అని నన్ను ప్రతిరోజు బాధపడుతుంది నువ్వు తన మాట తీసుకుని మా ఇంటికి వస్తావని అనుకుంటున్నాను అని అంటారు ఎంకే సార్ రిషి వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి నేను నా దారిలో వెళ్దాం అనుకుంటున్నాను ఏంజిల్ అని అంటారు రిషి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి నువ్వు వెళ్ళు లేకపోతే నేను వెళ్ళనివ్వను అని అంటుంది ఏంజిల్ ఇక రిషి అంటారు నా గురించి పాత జ్ఞాపకాలన్నీ నువ్వు అడగకూడదు అనుకుంటే నేను మీ ఇంటికి వస్తాను అని అంటారు ఏమి అడగను నీకు చెప్పాలని ఉంటేనే చెప్పు బాబు ఎందుకంటే చిన్ననాటి ఫ్రెండు ఇలా ఉంటే నా మనసుకి బాధ అనిపిస్తుంది అని చెప్పి కార్లో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తారు రిషిని ఎంకే అలాగే ఏంజిల్ రిషి తన ఫ్రెండు వాళ్ళ నాన్నగారు ఇంటికి చేరుకుంటారు ఇక ఎంకే ఎవరో కాదు వసుధార చెప్తున్న కాలేజీకి చైర్మన్ ఎంకే గారు తనకి చదువన్నా మనుషులన్నా చాలా వాల్యూలతో ఉంటారు అలా తన కూతురు స్నేహితుడైనా రిషిని కూడా తన కూతురి వల్ల ఇంటికి రప్పించుకుంటారు రిషి అలాగే ఇక ఎంకే ఇటువైపు సౌజన్య ముగ్గురు ఇంటికి వస్తారు ఇక ఇల్లంతా చాలా బాగుంటుంది జ్ఞాపకాల గుర్తుకు వచ్చినా అవన్నీ మర్చిపోయి ఇక కొత్త రిషిగా మారాలనుకుని ఇంట్లో అడుగు పెడతారు రిషి ఈ రూమ్ నీకే నీకు ఇలాంటి అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు చిన్నప్పటి నుండి నువ్వు ఎక్కువగా ప్రకృతి అంటే ఇష్టపడేవా వాడివి కదా అందుకే ఈ రూము వెనుకాలంతా గార్డెన్ కనబడేటట్టు చేయించాను ఈ రూమ్ లో ఉంటావు అని చెప్పి ప్రేమగా చెప్తుంది రిషి ఇక తన రూమ్ లోకి వెళ్తారు వసుధార జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటాడు జగతి మేడం వాళ్ళ డాడీ అలాగే అందరినీ గుర్తు చేసుకుంటాడు రిషి ఇది ఇలా ఉండగా వసుధార క్లాస్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరాలనుకుంటుంది ఇంటికి బయలుదేరే ముందు నేను చైర్మన్ గారిని కలవాలి ఎందుకంటే పిల్లలకి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చినా చైర్మన్ గారు ఇటువైపు లెక్చరర్స్ కూడా అంతే ఫ్రీడమ్ ఇవ్వాలి అందుకే వాళ్ళకి గూనపాఠం చెప్పాలి అదే విషయం నేను చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాక నేనంటే ఏంటి అన్నది ఇక్కడ తెలియజేయాలి అని చెప్పి చైర్మన్ ఇంటికి బయలుదేరుతుంది వసుధారా వసుధార కాలింగ్ బెల్ కొడుతుంది వసుధారా బయట నించోగానే రిషి మాత్రం ఇక తనకి కావలసిన వ్యక్తి వచ్చినట్టు ఫీల్ అవుతాడు ఇక టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి నాకు తెలియకుండానే ఇక్కడికి నా వాళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది అసలు వచ్చింది ఎవరు అని చెప్పి బయటికి రాబోతూ ఉంటారు రిషి ఇంతలో ఇక ఎంకే గారు వచ్చి ఇక డోర్ ఓపెన్ చేస్తారు ఎవరమ్మా మీరు అనగాని మీ కాలేజీకి కొత్తగా వచ్చిన లెక్చరర్స్ ని అని చెప్పి అనగాని ఇక ఎంకే గారు ఆలోచనలో పడతారు కూర్చోమని చెప్తారు కాఫీ కూల్ డ్రింక్ వాటర్ అని అడుగుతారు వాటర్ సార్ అని చెప్పి కాలేజీలో జరిగిన విషయమంతా చెప్తుంది వసుధారా నాకు తెలుసమ్మా ఈ రోజు పిల్లలు ర్యాగింగ్ చేస్తూ ఇటువైపు చదువు మీద అశ్రద్ధ పెడుతూ చెడు వ్యసనాలకి బానిసలవుతున్నారు కానీ ఎంతమంది లెక్చరర్స్ మీలాగా మౌనంగా ఉండలేక వెళ్ళిపోతున్నారు మీరేమో వాళ్ళని మార్చాలి అంటున్నారు మీ చేతిలో ఉన్న పనినే నేను కాదన్ను అని అంటారు సార్ కాలేజీలో జరుగుతున్న విషయాలన్నీ మీకు చెప్పడానికి రాలేదు ఇలా గనక మీరు చేస్తే మెడిసే మెడి పిల్లలకి మెడిటేషన్ అలాగే యోగా చిల్డ్రన్స్ కి ఇలా అని కాకుండా ఎవరికైనా కంట్రోల్ గా ఉండేటట్టు ప్రతి పిరియడ్ వాళ్ళకి ఏ అవకాశం లేనట్టు మనం చేస్తే చాలా మంది మారచ్చు వేరే కాలేజీ వాళ్ళు టాప్ ర్యాంకర్లుగా దూసుకి మన కాలేజీలో మీరు మొద్దులుగా ఎన్ని సంవత్సరాలు ఉంటారు అని చెప్పి మనం మంచి మంచి వాళ్ళతో స్పీచ్ అనేది అందరి స్టూడెంట్స్ కి అర్థమయ్యేలా ఇప్పించచ్చు ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి సార్ ఒక స్టూడెంట్ ఖచ్చితంగా మారితే మన దేశానికి గర్వకారణం అవుతుంది వాళ్ళు అలాగే ర్యాగింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ దారిన వాళ్ళని వదిలేస్తే ఎప్పటికి సార్ వాళ్ళు బాగుపడతారు అనగానే చూడమ్మా నిజంగా చిన్న అమ్మాయి వైనా చాలా మంచి సజెషన్ చెప్పావు నీకు ఎలా కాలేజీ ఉంటే బాగుంటుందని అలాగే నువ్వు ఆ కాలేజీని వృద్ధి చెందించు నిజంగా నువ్వు గా అనిపించటం లేదు అంతకంటే ఎక్కువగా అనిపిస్తున్నావు నువ్వు ముందు ఏం చేసేదానివమ్మా అని అడుగుతారు సార్ జ్ఞాపకాలని మర్చిపోవడం కోసమే ఈ కాలేజీకి వచ్చాను ఈ కాలేజీని ఖచ్చితంగా మారుస్తానని మీకు మాటిస్తున్నాను వస్తాను సార్ అని వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్ గా రిషి వస్తాడు హాల్లోకి రిషిని చూడగానే వసుధారా షాక్ అయిపోతుంది రిషి సార్ అని చెప్పి మనసులో అనుకుంటుంది రిషి సారేంటి ఇక్కడ ఉన్నారు నేను చూసింది నిజమేనా రిషి సారేనా అని చెప్పి ఇక అలాగే చూస్తూ ఉంటుంది వసుధారాని రిషి చూస్తాడు వెనక్కి తిరిగిపోతాడు రిషి వసుధారా ఏంటి ఇక్కడ ఉంది ఇక్కడ నేను ఉన్నానని తను తెలుసుకొని వచ్చిందా తన తప్పు లేకపోయినా మూడు సంవత్సరాలు అలాగే నా కోసం ఉండిపోయింది వసుధార రోజు నేను తప్పు చేసినట్టు మేడం వసుధారా అందరి ముందు ప్రూవ్ చేశారు ఇప్పుడు నేను జైలు జీవితం అనుభవించాను ప్రశాంత దొరికింది కాని ఆ రోజు నన్ను పొడిచిన వాళ్ళు ఎవరు అన్నది తెలుసుకోలేకపోయాను నా ప్రా నా ప్రాణాలు పోతాయన్న ఒక కారణంతోనే జగతి మేడం వసుధార అలా చేశారని నాకు అర్థమైంది కాని నన్ను చంపవలసిన అవసరం ఎవరికుంది అన్నది ఆలోచించాను ఖచ్చితంగా వాళ్ళని నేను తెలుసుకున్నాను కాని ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయానికి వచ్చాను ఎవరో ఎక్కడో మోసం చేస్తే పర్వాలేదు మోసం చేస్తే ఇలాగే ఉంటుంది అందుకే వసుధార నా ప్రాణం ఇక్కడ ఉన్నా తన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటే రిషి ఆగండి అని అంటారు ఇక ఇటువైపు ఏంజిల్ అమ్మా రా ఇన్ని రోజులు మన కాలేజీకి బ్రష్టు పట్టిందని చెప్పి బాధపడుతూ అలాగే రిషి కోసం ఆలోచించావు ఇప్పుడు మన కాలేజీకి బాగు చేయడానికి ఇదిగో ఇక్కడున్న వసుధారా మేడం వచ్చారు అంచెలంచులుగా క్రమశిక్షణ పెడుతూనే ఉంటానని చెప్తున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇటువైపు ఏంజిల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ వసుధారా గారు ఏ రిషి చాలా రోజుల నుండి ఇలాగే మౌనంగా ఉన్నావు మన కాలేజీకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది రేపటి నుండి నువ్వు కూడా కాలేజీకి రా నువ్వు ఏమీ మాకు చెప్పక్కర్లేదు కాలేజీలో ఉంటే సరిపోతుంది అని చెప్పి ఏంజిల్ తన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇటువైపు ఎంకే గారు ఖచ్చితంగా నీ ఫ్రెండ్ వస్తాడులేమా ఇదిగో వసుధారాలంటే అమ్మాయి మన కాలేజీకి వచ్చింది అంటేనే ఇక మన కాలేజీ ఎదురు ఉండదని అర్థమవుతుంది ఏమా వసుధారా అనగానే సరే సార్ అని చెప్పి రిషి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా ఇది ఇలా ఉండగా వసుధార రిషిని గుర్తు చేసుకుంటుంది ఇంటికి వచ్చాక చక్రపానికి జరిగిందంతా చెప్తుంది అమ్మా నీ మంచి కోసమే రిషి సార్ నువ్వు ఒకే చోట కలిశారు ఆ కాలేజీలో నీ జీవితం ముడిపడి ఉంది అనుకున్నాను కానీ ఇక్కడ ఉందని అర్థమవుతుంది రిషి సార్ నీతో మాట్లాడటం లేదు అంటే నువ్వు రిషి సార్తో మాట్లాడు రోజు రిషి సార్ని చూడమ్మా అని అంటారు ఇక తెల్లగా తెల్లవారుతుంది జగతి మహేంద్ర కాలేజీకి బయలుదేరుతారు మహేంద్ర మాత్రం కోపంగానే ఉంటారు జగతిని వెనక సీట్లో నుండి మూడు సంవత్సరాల నుండి కాలేజీకి తీసుకు వెళ్తున్నారు మహేంద్ర ఇక పిన్ని బాబాయ్ ఇద్దరు వెళ్ళారమ్మా ఇప్పుడు వాళ్ళని నిన్ను చంపాలి పిన్నిని ఒక్కదాన్నే చంపితే సరిపోతుంది అని చెప్పి ఇక రౌడీల్ని పెట్టిస్తారు శైలేంద్ర జగతిని చంపడం కోసం కరెక్ట్ గా జగతి మహేంద్ర వెళుతూ ఉండగానే ఇటువైపు రౌడీలు వాళ్ళని కిందికి దింపి జగతిని ఈడ్చుకెళ్తూ ఉంటారు మహేంద్రకి ఏమీ అర్థం కాదు ఎవరు మీరు ఎవరు మీరు అని చెప్పి పరుగు పెడుతూనే ఉంటారు జగతి మేడం కారులో ఎక్కించుకుని దూరంగా తీసుకువెళ్తూ ఉంటారు రౌడీలు కరెక్ట్ గా అప్పుడే వస్తారు రిషి అలాగే ఏంజిల్ ఇక జగతి ని వెళ్ళడం చూస్తుంది ఏంజిల్ రిషి రిషి ఎవరో ఆమెని ఇక్కడ రౌడీలు తీసుకు వెళ్తున్నారు ఆమెను రక్షించాలి అని చెప్పి ఇక ఆ కార్ ఫాలో అవ్వమంటుంది ఏంజిల్ రిషి ఇక కార్ ని ఫాలో అవుతూ ఉంటారు కరెక్ట్ గా జగతి మేడం ని తోసేస్తారు ఆ రౌడీలు ఇక జగతి మేడం పరుగు పరుగున ఏంజిల్ దగ్గరికి వస్తుంది ఎవరమ్మా మీరు అనగానే మేడం మీకేమీ కాదు మీరు డిబీఎస్టీ కాలేజీ ఎండి కదా అని అంటుంది అవును అని చెప్పి అనేసరికి ఇంతలో మహేంద్ర కార్లో స్పీడ్గా వస్తారు మేడం మీకేమీ కాదు మీరు వెళ్ళండి నా ఫ్రెండ్ వాళ్ళని పని పడతాడు అని చెప్పి ఇక మహేంద్రతో జగతిని పంపించేస్తుంది ఏంజిల్ ఇక రిషి వాళ్ళ నలుగురిని చితక్ కొడతారు కానీ రిషికి గుర్తుకొస్తుంది వీళ్ళే కదా అప్పుడు నన్ను చంపడానికి కూడా వచ్చింది వీళ్ళే అని లోపు నలుగురు పరిగెత్తి పారిపోతారు కరెక్ట్ గా జగతికి తెలియకుండానే రిషి తన ప్రాణాలని కాపాడతాడు విషి అలాగే ఏంజిల్ ఇద్దరు ఇక కార్లో కాలేజీలోకి వెళ్ళిపోతారు ఇటువైపు జగతిని నిలదీస్తాడు మహేంద్ర చెప్పు జగతి ఎందుకు నాతో చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు దాచావు రిషి వసుధారా దూరమైనా నువ్వు మాత్రం నాతో నిజం చెప్పాలనుకోవటం లేదు ఇప్పుడు నిన్ను చంపడానికి వచ్చిన వారు ఎవరు ఒకే ఒక్క గంటలో నిన్ను చంపడానికి వచ్చినవారు ఎవరు అన్నది నిన్ను కనిపెట్టగలను నీ నోటితో నువ్వు చెప్తామని ఎదురు చూస్తున్నాను అని అంటారు మహేంద్ర ఇక జగతి జరిగిన విషయమంతా శైలేంద్ర చేసిన కుట్రలన్నీ మహేంద్ర ముందు ఉంచుతుంది ఒక్కసారి కుప్పకూలిపోతారు మహేంద్ర మహేంద్ర ఈ విషయం చెప్పలేను బావగారికి చెప్పలేను నీకు చెప్పలేను కానీ శైలేంద్ర రాక్షసుడు అని అంటుంది జగతి రిషిని చంపుతానని బెదిరించాడు ఇప్పుడు నేను అడ్డుగా ఉన్నానని నన్ను చంపాలనుకుంటున్నాడు ఒకవేళ నేను మాట వినకపోతే నిన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు మహేంద్ర అందుకే నా కొడుకు వసుధారాని ఇక్కడ నుండి వెళ్ళిపోయేటట్టు నేనే చేశాను అని అంటుంది జగతి ఇది ఇలా ఉండగా రిషి ఏంజిల్ కాలేజీలో అడుగు పెడతారు వసుధార క్లాస్ క్లాస్ చెప్తూ ఉంటుంది కరెక్ట్గా వసుధారాని క్లాస్లో చూస్తాడు రిషి తను లెక్చరర్ గా ఉన్నప్పుడు వసుధార స్టూడెంట్ గా ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటాడు రిషి ఇంతలో కొంతమంది పిల్లలు ఇక వసుధార చెప్పింది చాలా బాగా వింటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరి స్టూడెంట్స్ కుళ్ళు ఎక్కువయ్యి వీళ్ళందరూ వినేస్తున్నారా ఈ మేడం సీను ఈరోజు సితార చెయ్యాలి అని చెప్పి మేడం ఏం చెప్తున్నారు ఎక్కడో చదివి ఇక్కడ చెప్తున్నారు మీరు మీ చెప్పడము మీరే సరిగా చదవట్లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో కరెక్ట్ గా రిషి వస్తాడు తను చెప్పింది ఏంటి అన్నది ముందు విన్నావా అని అడుగుతాడు రిషి ఒక్కసారిగా రిషిని చూసి వసుదారా సంతోషపడుతుంది అటువైపు లెక్చరర్ లెక్చరరు స్టూడెంట్ అయితే చాలా షాక్ అయిపోతారు చెప్పండి ఇప్పుడు ఆ మేడం చెప్పింది మీకు అర్థమైంది అసలు ఏం తెలిసిందో ముందు చెప్పు అని అంటారు రిషి ఇక రిషిని చూస్తూనే ఆ స్టూడెంట్స్ వణికిపోతూ ఉంటారు ఇక రిషిని చూసి వసుధారా రిషి సార్ బ్యాక్ వరకు రిషి సార్ వచ్చేసారు అని చెప్పి సంతోషంగా రిషిని చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్